బయటక ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. షూటింగ్ లో ప్రమాదాలు కామన్. హీరోలు హీరోయిన్లు గాయపడుతూ ఉంటారు. తాజాగా హీరో సూర్య కూడా కంగువా చిత్ర షూటింగ్ లో గాయపడ్డారు. షార్ట్ తీస్తున్న సమయంలో ఆయనపై బరువుగాను కెమెరా పడింది. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. షూటింగ్ కూడా బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలో సూర్య గాయపడిన తర్వాత మొదటిసారి బయటకు వచ్చారు. నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించారు. ప్రతి సినిమాలో వేరియేషన్ చూపించే నటుల్లో సూర్య ఒకరు. పాత్ర ఏదైనా దానికి న్యాయం చేస్తారు. అలా కమల్ నటించిన విక్రమ్ చిత్రంలో రోలెక్స్ పాత్రలో కూడా అదరగొట్టారు. సినిమాలో కాసేపు మాత్రమే కనిపించినప్పటికీ సినిమాను వేరే లెవెల్కు తీసుకుని వెళ్ళింది ఆయన క్యారెక్టర్. దీంతో రోలెక్స్ పాత్ర సూర్యకి ఊహించిన దానికంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఆడియన్స్కు కూడా సూర్యపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం సూర్య నటిస్తోన్న సినిమా కంగువా. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతోంది ఈ చిత్రం. ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తీస్తున్నారు. ఈ చిత్రం దాదాపు 38 భాషల్లో విడుదలవుతూ ఉండగా ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. క్రమంలో చెన్నైలో సినిమా చివరి షూటింగ్ జరుగుతూ ఉండగా షూటింగ్లో హీరో సూర్య భుజానికి గాయమైంది. కీలక సీన్ కోసం ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో కెమెరా ఆయన తలపై ఉండగా ఒక్కసారిగా జారి సూర్య భుజంపై పడింది. దీంతో ఆయనకు గాయమైంది. అప్రమత్తమైన చిత్ర యూనిట్ సూర్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సూర్య చికిత్స పొందుతూ ఉండగా ఆయన ఆరోగ్యంపై అభిమానులు టెన్షన్ పడ్డారు. దీంతో తనకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పగా తాజాగా ఆయన ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు. భార్య జ్యోతికతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఈ వీడియో కాస్త అభిమానులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే సూర్య నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా అర్థమైంది. దీంతో ఈ వీడియోపై అభిమానులు స్పందిస్తున్నారు. సూర్యను అలా చూడలేకపోతున్నామని, త్వరలోనే పూర్తిగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.